తెలుగుదేశం పార్టీకి సెమీఫైనల్ ఇది వాస్తవంగా అయితే మున్సిపల్స్లో లేదా స్థానిక ఎన్నికలలో కూడా ఇది సెమీఫైనలే ఎందుకు అంటే ఫస్ట్ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి పంచాయతీ ఎన్నికలలో ఓ రకంగా చెప్పాలంటే నాకౌట్ కాదు ఇక్కడ డైరెక్ట్గా గెలిచి వచ్చింది అంటే ముందున్నటువంటి ఆటలో ఆడి సక్సెస్ అయి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఇక్కడ జనసేన భారతీయ జనతా పార్టీ మేము సెకండ్ ప్లేస్లో ఉన్నామని క్లెయిమ్ చేస్తుంది వాటితో పోల్చుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే ఎక్కువగానే ఉన్నామనేటువంటి ఆ పార్టీ చెప్తుంది ఒకటి రెండు జిల్లాల్లో తప్పించి వాస్తవంగా అయితే వాళ్ళు చూపెడుతున్న లెక్కల్లో వైసీ ఏది నలభై శాతం కరెక్ట్ కాకపోవచ్చు కానీ ప్రస్తుతం చూపెడుతున్నటువంటి లెక్కలు అయితే సెకండ్ ప్లేస్ వాళ్ళదే కనబడుతుంది ఇది మిగతా అది కంపేర్ చేసుకున్నప్పుడు ఈవెన్ వైసీపీ కూడా వెళ్ళే సెకండ్ ప్లేస్లో ఉన్నారని చెప్తారు అది కాబట్టి అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మున్సిపాల్స్ వచ్చేటప్పటికి సెమీఫైనల్స్ అని ఎందుకు అంటున్నామంటే అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇంకా ఎన్నిక అవ్వాల ఇప్పుడు మొదటిది వచ్చేటప్పటికి గుర్తులతో లేకపోయినా కూడా ఎవరిదేంటనేది ఊళ్ళలో తెలుసు కాబట్టి బట్ మీడియా పరంగా ఎవరి దాటి అంటున్నప్పుడు కాబట్టి తెలియలేదు ఇక్కడ మాత్రం సెమీఫైనల్స్లో రిజల్ట్ అనేటువంటిది కీలకం ఇక్కడ ఎంత ముందే చెప్పుకున్నట్టు డెబ్బై శాతం పైన విజయాలు కనుక అధికార పక్షానికి వస్తే ప్రతిపక్షం మైనస్ అవుతుంది అదే అరవై శాతం దగ్గర గనక అధికార పక్షాన్ని నిలువరించగలిగితే ఇక తెలుగుదేశం పార్టీ రోజులు ప్రారంభమైనట్టు ఏం జరుగుతుంది అనేటువంటిది దీని తర్వాత ఇంకా రెండు ఉన్నాయి ఫైనల్సు ప్లస్సు ఫైనల్స్లో మళ్ళీ టై అయినప్పుడు జరిగేటువంటిది అనుకోవాలి ఎందుకంటే ఫైనల్స్ వచ్చేటప్పుడు రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ అవుతుంది అది పల్లె ప్రాంతాల్లో మేము గెలిచామని చెప్పి అక్కడ ప్రూవ్ కావాల్సి ఉంటుంది అది ఒక ఎత్తు రెండవది తిరుపతి ఎలక్షన్ ఆల్రెడీ నోటిఫికేషన్కి రెడీ అయిపోతుంది కాబట్టి అవి రెండు కూడా ఉంటాయి ప్రస్తుతం అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది సాధ్య గెలిచి తీ చూపెడతామంటోంది మేమే మెజార్టీలో ఉన్నాం ఇక్కడ వైసీపీని రెండో స్థానానికి నెట్టివేయబోతున్నాం అంటుంది పట్టణాల్లో ఉన్నటువంటిది నగరాల్లో ఉన్నటువంటిది లెక్క చూపెట్టబోతున్నాం అంటుంది స్వయంగా చంద్రబాబు గారి రంగంలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి